బంగ్లాదేశ్ పరిణామాల గురించి ఒకసారి మనం మాట్లాడదాం సార్. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఇవాళ యూనస్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. సో చాలా రాజకీయ అల్లకల్లోలం జరిగింది, అనిశ్చితి, అస్థిరత. ఇప్పటికీ కూడా అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వాటిని అడ్డుకోవాలి అని చెప్పి భారత్కి సంబంధించి జగ్గు వాసుదేవ్ కానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటండి సార్, బీఎన్పీ ఒక పార్టీ ఉంది, అవామీ లీగ్ ఒక పార్టీ ఉంది, అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు అని చెప్పి కార్యకర్తలకు హసీనా కుమారుడు భరోసా ఇస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో ప్రముఖ ఆర్థికవేత్త, అలాగే నోబెల్ బహుమతి గ్రహీత, నాకు తెలిసి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారనుకుంటా సార్, ఆయన్ని యూనస్ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు తాత్కాలిక ఇంటరిమ్ గవర్నమెంట్కి ఎప్పుడు కూడా ఒక పార్టీ వాళ్ళు ఉంటే అది ఇంటరిమ్ గవర్నమెంట్ అనదు. తాత్కాలిక ప్రభుత్వం అంటే అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి ఉండాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే అది ఒక రాజకీయ పార్టీ. అఫ్కోర్స్ అవామీ లీగ్ ప్రతినిధులు ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసే ఈ పరిణామాలన్నీ జరిగాయి కనుక అవామీ లీగ్ ప్రభుత్వంలో భాగస్వామయ్యే అవకాశమే లేదు. భాగస్వామ్యైతే నిరసనకారులు అంగీకరించే ప్రసక్తి లేదు. ఎన్నికలు జరిగినప్పుడు మరి అవామీ లీగ్ను ఎన్నికల్లో పోటీ చేయనిస్తారా చేయనియరా, దాన్ని నిషేధిస్తారా, ఒకవేళ పోటీ చేసినా ఎంత ఫేర్గా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు షేక్ హసీనా నాయకత్వంలో ఎన్నికలు జరిగితే కూడా ఆ ఎన్నికలు అన్ఫేర్గా జరిగాయని చెప్పి ప్రతిపక్షాలు బాయ్కాట్ కూడా చేశాయి. మరి అవామీ లీగ్ పాల్గొనే అవకాశం ఉంటుందా, బాయ్కాట్ చేయాల్సి వస్తుందా? ఇప్పుడు జరుగుతున్న హింసాకాండను చూస్తే మామూలుగా లేదు. అందువల్ల అవన్నీ మనకు ఫ్యూచర్లో తేలాల్సిందే ఎలక్షన్లు అంటూ జరిగినప్పుడు. ఇప్పుడు ఈ ఇంటరిమ్ గవర్నమెంట్ తాత్కాలిక ప్రభుత్వం అంటే ఎన్నికల వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతాయి. సో అందుకొరకు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి, అట్లీస్ట్ ఇప్పుడు అవామీ లీగ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఈ పరిణామాలకు కారణమైన వారిలోనైనా అందరికీ ఆమోదయోగ్యం కావాలి. అవామీ లీగ్ కూడా ఆమోదయోగ్యం అంటే ఒప్పుకోరు, కనీసం మిగతా వారికైనా ఆమోదయోగ్యం కావాలి. యూనస్ ఏంటంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఈ పరిణామాలు నిరసనలు జరిగాయి, ఆమె రాజీనామా చేసి దేశం విడిచిపోయింది. షేక్ హసీనాకు వ్యతిరేక శిబిరానికి ఒక రకంగా రాజకీయాల్లో లేకపోయినా యూనస్ ఒక సింబల్గా ఉన్నాడు, అంటే యాంటీ హసీనా సెంటిమెంట్కు సింబల్గా ఉన్నాడు. అందుకే ఈ షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయాక విద్యార్థుల్ని శాంతపరచడానికి ఆర్మీ తీసుకున్న హెల్ప్ యూనస్దే. సో యూనస్ వెళ్ళి విద్యార్థులను అడ్రస్ చేశాడు, మీరు కామ్ కండి, పీస్ఫుల్గా ఉండండి అని. ఎందుకంటే ఇప్పుడు కూడా యూనస్ ఉండాలని విద్యార్థులే పట్టుబట్టారు, రాజకీయ పార్టీలు కాదు, వాస్తవంగా విద్యార్థుల పట్టుబట్టడం వల్ల యూనస్ ఇంటరిమ్ గవర్నమెంట్ హెడ్ అవుతున్నాడు. సో అందువల్ల ఎందుకంటే ఆయన యాంటీ హసీనా సెంటిమెంట్కు ఒక సింబల్. వాస్తవంగా ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు, కానీ ఆయనకు నోబెల్ బహుమతి 2006లో వచ్చింది. నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చాక ఆయన పార్టీ పెట్టాలి అనేటువంటి సజెషన్ ఆయనకు వచ్చినప్పుడు ఆయన దానికి ఆసక్తి చూపి ప్రయత్నం కూడా చేసి ఓ 2 నెలల తర్వాత నేను రాజకీయాల్లో ఉండను అని ప్రకటించాడు. సో ఎందుకంటే ఆయనకున్న నెట్వర్క్ ఒక రకంగా రాజకీయ పార్టీలకన్నా ఎక్కువ నెట్వర్క్. ఆయన ప్రారంభించిన గ్రామీణ బ్యాంకుకు బంగ్లాదేశ్లో 94% గ్రామాల్లో ప్రవేశం ఉంది, ప్రజెన్స్ ఉంది. బహుశా ఏ రాజకీయ పార్టీకి కూడా అంత ప్రజెన్స్ ఉండదేమో. 94% ఆఫ్ ది విలేజెస్లో ఆయన ఈ గ్రామీణ బ్యాంకు ఎంట్రీ ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 4.5 కోట్ల మంది ప్రజలకు యూనస్ నడిపించినటువంటి గ్రామీణ బ్యాంక్ ప్రభావం ఉంది. 1.6 కోట్ల మంది ఈ గ్రామీణ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే సుమారు 25% బంగ్లాదేశ్ జనాభా గ్రామీణ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. అంటే 1.6 కోట్ల మంది నేరుగా బారోవర్సే గ్రామీణ బ్యాంకులో రుణాలు తీసుకున్నవారు. అందువల్ల ఇంత విస్తృతమైన ప్రజా నెట్వర్క్ ఉండడం వల్ల ఆయన పార్టీ కూడా పెడితే బంగ్లాదేశ్కు బెటర్ అవుతుంది అని ఆయనను అభిమానించే వారు అడిగినప్పుడు ఆయన ఒక దశలో ఆలోచన చేశాడు,
కానీ చాలా తక్కువ సమయంలోనే ఆయన వెనక్కి వెళ్ళి తగ్గాడు. కానీ ఆ 2006 ఆ ప్రాంతంలో 2008లో షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో అందువల్ల షేక్ హసీనాకు పొలిటికల్ ఎలీట్కు యూనస్ ఒక పోటీదారుగా కంటెండర్గా కాంపిటీటర్గా చూడడం మొదలుపెట్టింది. అందువల్ల షేక్ హసీనా 2008లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనస్ పైన అనేక కేసులు, దాదాపు 100 కేసులు. ఒక దశలో హసీనా స్టేట్మెంట్ కూడా ఉంది, ఈ సకింగ్ ద బ్లడ్ ఆఫ్ ద పూర్ అని, అంటే బంగ్లాదేశ్ పేదల రక్తాన్ని పీలుస్తున్నారని ఆయన పైన ఆరోపణ కూడా చేసింది. అంటే ఆయన మైక్రో ఫైనాన్స్ మైక్రో క్రెడిట్ ద్వారా పేద ప్రజలకు సహాయం చేస్తున్నాడన్నది ఒక కాన్సెప్ట్ అయితే, లేదాయన రక్తాన్ని పీలుస్తున్నాడని ఈ షేక్ హసీనా వ్యాఖ్యానించింది. సో అందువల్ల షేక్ హసీనా మొదటి నుంచి కూడా ఆమె తన ప్రత్యర్థులైన ఖాలిదా జియా, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, ఈ వాళ్ళను ఎంత వెంటాడిందో వెంబడించిందో, రాజకీయాలతో సంబంధం లేకపోయినా యూనస్ పై కూడా అలాగే వేధింపులు చేసింది. అందుకే సుమారు 100 కేసులు పెట్టింది. ఇటీవల 6 నెలల జైలు శిక్ష కూడా పడింది ఆయనకు. సో అందువల్ల ఎప్పుడైతే హసీనా బాధితుడు కనుక, సహజంగానే షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది కనుక, ఆమె వెళ్ళిపోయాక ఇంటరిమ్ గవర్నమెంట్కి ఎవరు అన్నప్పుడు యూనస్ పేరు ముందుకు వచ్చింది. ఎందుకంటే ఆయన యాంటీ హసీనా సెంటిమెంట్కు ఒక సింబల్గా ఉన్నాడు. రెండవది ఏంటి అంటే ఆయన పాలిటిక్స్లో లేడు కనుక సహజంగానే మోర్ యాక్సెప్టబుల్ పర్సన్ ఉంటాడు. ఇంటర్నేషనల్గా కూడా చాలా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తి కనుక బంగ్లాదేశ్లో ఈ ట్రాన్సిషనల్ ఫేజ్లో న్యూట్రల్ గవర్నమెంట్ ఉండాలి అని ఎవరైనా అడుగుతారు. సో అందువల్ల ఆయన కొంత న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. ఆయన వెండెట్ట విండిక్టివ్ పాలిటిక్స్ అంటే తనను షేక్ హసీనా ఇబ్బంది పెట్టింది కనుక తాను కూడా ఇబ్బంది పెడతాను అనే ఆలోచన చేసే రాజకీయ నాయకుడు కాదు కనుక, సో ఆయన ఉంటే మోర్ క్రెడిబుల్గా ఉంటుంది అనేది కూడా ఒక అంచనా. తర్వాత రేపు సహజంగా ఇప్పుడు వివరణ ఇంకెవరినైనా పెట్టారనుకోండి, ఖాలిదా జియాను ఇంకెవరినైనా, రేపు ఎన్నికలు ఆమె తనకు అనుకూలంగా రిగ్గి చేసుకునే అవకాశం ఉంటుంది, వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. అంత సులభంగా ప్రధానమంత్రి అయిన వ్యక్తి మళ్ళీ పదవి వదులుతాడా? రాజకీయ నాయకుడైతే వదలడు. కానీ యూనస్ లాంటివాడికి ఆ ప్రాబ్లం అయినా, ఆల్రెడీ 83 ఇయర్స్, ఆయన ఏమీ రాజకీయ నాయకుడు కాదు, అందువల్ల ఆ పదవిని పట్టుకొని వేళ్లాడతాడు అని అనుకోలేం. ఈ కారణాల రీత్యా ఆయన పట్ల ప్రిఫరెన్స్ ఇచ్చింది. దీనికి తోడు ఈ పరిణామాల్లో అమెరికా కూడా ఏదో ఒక పాత్ర పోషించింది. షేక్ హసీనాకు అమెరికా వ్యతిరేకం అని కూడా వార్తలు వస్తున్నాయి. అమెరికాతో కూడా మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి యూనస్, ఎందుకంటే ఆయన అమెరికాలోనే ఎకనామిక్స్లో డాక్టరేట్ చేసి అక్కడే పాఠాలు బోధించి తర్వాత ఇండియాకు వచ్చారు. అమెరికా వరల్డ్ బ్యాంక్తో, ఇతర అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా ఆయనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల ఈ కారణాల రీత్యా అంటే ఈ ఎంటైర్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ ఎకానమీ కూడా ఛాలెంజింగ్లో ఉంది. సో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది. సో అందువల్ల ఈ సమయంలో ఎకనామిక్ నేపథ్యం కూడా ఉన్న వ్యక్తి కనుక బంగ్లాదేశ్కు ఒక స్టెబిలిటీని, ఎకనామిక్ స్టెబిలిటీ, పొలిటికల్ స్టెబిలిటీ ఇస్తారు అన్నటువంటి భావన ఉంది. ప్లస్ ఆయన ఏమి ఖాలిదా జియా లాగా జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాగా ఫండమెంటలిస్ట్ కాదు. ఇది దానివల్ల కూడా అక్కడున్న మైనార్టీ ప్రజలు దాదాపు 10% ఉంటారు బంగ్లాదేశ్లో, వారికి కూడా ఒక కాన్ఫిడెన్స్ రావటానికి కూడా ఉపయోగపడుతుంది. సో బట్ స్టిల్ అవామీ లీగ్ ఆయనను వ్యతిరేకిస్తుంది. షేక్ హసీనా అనుచరులు డెఫినెట్గా వ్యతిరేకిస్తారు. సో బట్ స్టిల్ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి రావడం వల్ల ఆయనకు ఆ పదవి లభించింది.